అంతర్ముఖానికి స్వాగతం. పరీక్షలు దగ్గర పడుతున్నాయి కాబట్టి విద్యార్థులకి పరీక్షలు ఎలా బారాయాలి అనే పాయింట్ డిస్కస్ చేద్దాం. ఇందులో కొన్ని పాయింట్స్ గతంలో మనం చర్చించినవేనే అయినా ముందే చెప్పినట్టు పరీక్షలు దగ్గర పడుతున్నాయి కాబట్టి మళ్ళీ కొన్ని పాయింట్స్ పునశ్చరణ చేస్తాం. ఫస్ట్, విద్యార్థి జీవితంలో పైకి రావాలంటే షూడ్నెస్ ఉండాలి, ఏకాగ్రత ఉండాలి, చేస్తున్న పని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఈ షూడ్నెస్కి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ఫోటో చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ రెండు ఫోటోలు ఉన్నాయి, పైకి రెండు ఒకేలా కనబడతాయి కానీ చాలా చిన్న తేడా ఉంది ఇందులో. ఆ తేడా ఏంటి? అదే షూడ్నెస్. ఈ రెండు ఫోటోల్లో తేడా కళ్ళలో ఉందా, జుట్టులో ఉందా, గడ్డంలో ఉందా, పెదాల మీద ఉందా, చిరునవ్వులో ఉందా, చెంపల్లో ఉందా? జాగ్రత్తగా గమనించండి. తేడా గమనించారా? దొరికిందా? ఎక్కడుందనుకుంటున్నారు? జుట్టులోనా, చెంపల్లోనా, చిరునవ్వులోనా? ఎక్కడా లేదు. మొదటి ఫోటోలో ఏ అనే అక్షరం ఉంది, రెండో ఫోటోలో బి అనే అక్షరం ఉంది. అది తేడా. దీన్నే షూడ్నెస్ అంటారు. ఇది జీవితంలో పైకి రావడానికి కావాల్సింది. ఇప్పుడు పరీక్షల గురించి చర్చిద్దాం. పరీక్ష స్టార్ట్ అవ్వబోయే ముందు, ఇంతకుముందే చెప్పినట్టు, మెదడులో ఒక రకమైన న్యూరో ట్రాన్స్మిటర్, నెగిటివ్ కార్టిజాల్ అంటారు, అది రిలీజ్ అయినప్పుడు మొత్తం మైండ్ బ్లాంక్ అయిపోతుంది. సడన్గా అప్పటివరకు చదివిన విషయాలు గుర్తురావు. దానికి ఒకటే మందు ఉంది, సెరోటోనిన్. మనసు ప్రశాంతంగా ఉంచుకోండి, కంగారు పడకండి, చిరునవ్వుతో క్వశ్చన్ పేపర్ అందుకోండి, నవ్వుతూనే చదవండి, తర్వాత పేపర్ కింద పెట్టేయండి. ఒక్క నిమిషం కామ్గా ఉండండి. మీకు 2 గంటల టైం ఉంటుంది పరీక్షకి, కామ్గా ఉండండి ఒక నిమిషం పాటు. టేక్ మోర్ ఆక్సిజన్. ఈ బ్రెయిన్లో ఉండే సంచలనాలని తగ్గించడానికి ఆక్సిజన్ చాలా ఉపయోగపడుతుంది. అలా టేక్ ఏ బ్రీత్, బ్రీత్ వెరీ క్విక్లీ అండ్ రిలీజ్ ఇట్ స్లోలీ. మీరు ఎప్పుడైనా గమనించారా, ఈ బ్రూస్లీ, మన జాకీ ఛాన్, వీళ్ళందరూ ఫైట్ చేయడానికి ముందు కొంతసేపు వార్మింగ్ అప్ చేస్తారు. అలాగే క్రికెటర్స్ కూడా ఇంక జస్ట్ 5 మినిట్స్లో మ్యాచ్ స్టార్ట్ అవుతుందనగా వార్మప్ చేస్తారు. ఎలాగో ఫైట్ చేయబోతున్నారు, ఎలాగో క్రికెట్ ఆడబోతున్నారు, ఫుట్బాల్ ఆడబోతున్నారు, అయినా వార్మింగ్ అప్ ఎందుకంటే ఆ మూడ్లోకి ఎంటర్ అవడానికి. పరీక్ష హాల్లో హా హూ హా హూ అంటే బాగోదు కాబట్టి లెఫ్ట్ ఫిష్తో రిలాక్స్ అవ్వండి. దిస్ ఈజ్ కాల్డ్ 1 టైప్ ఆఫ్ వార్మింగ్ అప్. టేక్ ఏ డీప్ బ్రెత్, క్లోజ్ యువర్ ఐస్, వార్మప్. అప్పుడు మనసు ప్రశాంతం. ఎప్పుడైనా సరే మీరు అనుకున్న సమాధానానికన్నా డిఫరెంట్ సమాధానాలు ఉంటాయి. వాటిని జాగ్రత్తగా బ్రెయిన్లోకి తీసుకురావడం కోసం ఈ వార్మింగ్ అప్ చాలా ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా సరే తొందరపడి క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయొద్దు. వెయిట్ ఫర్ ఎ సెకండ్. నేను ఒక ప్రశ్న ఇప్పుడు మీకు చూపిస్తాను, ఇది చదవండి. సచిన్ టెండూల్కర్ 94లో ఉన్నాడు, శర్మ 94లో ఉన్నాడు, 2 బాల్స్ ఉన్నాయి, 50 ఓవర్ మ్యాచ్, 49.4 ఓవర్స్ అయిపోయినాయి, ఇంకా 2 బాల్స్ మీరున్నాయి. ఈ 2 బాల్స్లో ఇండియా 7 రన్స్ కొట్టాలి, కొడితే గెలుస్తుంది, 7 రన్స్ కొట్టాలి. కొట్టేశారు, ఇండియా గెలిచింది. ప్రస్తుతం స్కోర్లు టెండూల్కర్ 100, ఇషాంత్ శర్మ 100. ఇది ఎలా సాధ్యమైంది? ఈ ప్రశ్నకు మీరు ఆన్సర్ చెప్పండి. ఈ ప్రశ్న అడగగానే విద్యార్థులు ప్రవాహంలాగా స్టేజ్ మీదకి వస్తారు. కొంతమంది నో బాల్ అని అరుస్తారు. ఎలా నో బాల్? ఎట్లా? నో బాల్లో సచిన్ సిక్సర్ కొట్టాడు అంటారు. నో బాల్లో సచిన్ సిక్సర్ కొడితే 7 రన్స్ అయిపోయినాయి, ఇంకా నెక్స్ట్ వాడు ఆడటానికి అసలు స్కోపే లేదు కదా. అప్పుడు వాడు కంగారు పడి వైడ్ అంటారు. వైడ్కి కూడా సేమ్ ప్రిన్సిపల్. కొంతమంది రన్అవుట్ అంటారు. రన్అవుట్ అయితే అవతల వాడు 100 ఎట్లా కొడతాడు? సచిన్ రన్అవుట్ అయిపోతే 6 రన్స్లో నెక్స్ట్ వాడు ఇట్లా రావడానికి స్కోప్ లేదు కదా సిక్సర్ అయితే. కాబట్టి ఎప్పుడైనా సరే ప్రశ్నాపత్రం ఇచ్చినప్పుడు వెంటనే ఆన్సర్స్ రాయడానికి ట్రై చేయకండి. దీనికి 3-4 ఆన్సర్లు ఉన్నాయి. సచిన్ లెగ్ లాన్స్ చేస్తే ఆ బాల్ వెళ్ళి వికెట్ కీపర్ హెల్మెట్ తగిలితే 5 రన్స్ వస్తాయి. ఈ లోపల సచిన్ అట్టు వెళ్తే సచిన్కి 6 రన్స్ వస్తాయి, అతను 100లో ఉంటాడు, నెక్స్ట్ బ్యాట్స్మెన్ సిక్సర్ కొడతాడు. ఇది ఒక ఆన్సర్. రెండో ఆన్సర్ ఏంటంటే సచిన్ 3 రన్స్ తీసినప్పుడు అట్టు వెళ్తాడు, కానీ ఆ బ్యాట్స్మెన్ క్రీజ్లో సరిగ్గా బ్యాట్ పెట్టని కారణంగా దీన్ని షార్ట్ రన్ అంటారు. షార్ట్ రన్ వల్ల 1 రన్ మైనస్ అవుతుంది. కానీ సచిన్ 6 రన్స్ కొట్టేశాడు కాబట్టి నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఇతను కాబట్టి ఇతను సిక్సర్ కొడితే 100లోకి వచ్చేస్తాడు. మూడోది ఏంటంటే ఫీల్డరు, ఆపోజిషన్ ఫీల్డరు ఏదైనా పని మీద బయటకు వెళ్ళి ఎంపైర్ పర్మిషన్ లేకుండా లోపలికి వస్తే 5 రన్స్ పెనాల్టీ వస్తుంది.
అది సచిన్ వన్ రన్ కొట్టినప్పుడు ఆ ఫీల్డర్ ఆ బాల్ పట్టుకుంటే సచిన్కి 6 రన్స్ వస్తాయి, అప్పుడు అతను 100కి వెళ్తాడు. ఇది 3 ఆన్సర్లు. వీటన్నిటికన్నా మంచి ఆన్సర్ షూట్నెస్. మీరు మళ్ళీ ఒకసారి క్వశ్చన్ గమనించండి. మొదటి దాంట్లో తెండూల్కర్ అని ఉంది, శర్మ అని ఉంది. ఆ శర్మ ఇషాంత్ శర్మ అవ్వక్కర్లేదు, రోహిత్ శర్మ కూడా అవ్వచ్చు. దీన్ని పరిశీలన అంటారు. జాగ్రత్తగా గమనిస్తే మీ క్వశ్చన్లోనే ఆన్సర్ దొరుకుతుంది. సో పరీక్షలు రాసేటప్పుడు తొందరపడద్దు. ముఖ్యంగా మ్యాథమెటిక్స్ పరీక్ష రాసేటప్పుడు రాసిందంతా ఒకసారి చూసుకోండి. ఒక చిన్న తప్పు ఒక మార్కును తగ్గిస్తే మీకు ఐఐటీలో సీటు మిస్ అవ్వచ్చు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, కర్మేంద్రియానికి జ్ఞానేంద్రియానికి దగ్గర సంబంధం ఉంటుంది. ప్రశ్నాపత్రం చదువుతున్నప్పుడు జ్ఞానేంద్రియం ద్వారా ప్రశ్న లోపలికి వెళ్ళి కర్మేంద్రియం ఆన్సర్ రాస్తుంది. ఎప్పుడైతే జ్ఞానేంద్రియం ద్వారా లోపలికి వెళ్ళే ప్రశ్న ఈ దీనికి ఆన్సర్ ప్రిపేర్ అవ్వటం, మళ్ళీ కర్మేంద్రియానికి ఇది సూచన ఇవ్వటం, ఇది రాయటం, ఇవన్నీ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్ ద్వారా జరుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్ చాలా స్పష్టంగా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. కాబట్టి పరీక్ష రాయడానికి 1 అవర్ ముందు నుంచి మాట్లాడటం మానేయండి, మనసు ప్రశాంతంగా ఉంచండి. చాలామంది బస్సుల్లో, ఆటోల్లో, సినిమా ఎగ్జామినేషన్ సెంటర్లో ఇంటర్వ్యూల ముందు తెగ మాట్లాడుతూ ఉంటారు. తమలో ఉండే అలజడిని తగ్గించుకోవడం కోసం ఈ మాటల ప్రవాహం బయటకు వస్తూ ఉంటుంది. కానీ వాళ్ళకి తెలియకుండానే ఈ మాటలు, దీన్ని డయేరియా ఆఫ్ టాకింగ్ అంటారని చెప్తూ ఉంటాను, ఈ మాటల విరోచనాలు మన యొక్క ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్ని చాలా వీక్ చేస్తాయి. సో డోంట్ టాక్, స్టాప్ టాకింగ్ 1 అవర్ బిఫోర్ ఎగ్జామ్స్. ఇప్పుడు ఎగ్జామినేషన్స్ ముందే కాకుండా చదువుకోవటం ఎలాగనేది కూడా చర్చిద్దాం. శాండ్విచ్ ది అన్ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ బిట్వీన్ 2 ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ అంటారు. అంటే మీకు మ్యాథమెటిక్స్ చాలా ఇంట్రెస్ట్ అనుకోండి, జువాలజీ బోర్ అనుకోండి. నిజానికి నాకు కూడా జువాలజీ కొంచెం బోరే. ఆ ఫైలం ప్రోటోజోవా, పోరిఫెరా, ఏమిటో పెటల్స్, సెపల్స్, బాటనీ ఇవన్నీ ఏంటో సరిగా మనకి పట్టదు. ఇలాంటి బోర్ సబ్జెక్ట్ని 2 ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ మధ్యలో పెట్టండి. అంటే మీకు ఫిజిక్స్ ఇంట్రెస్ట్, మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్, అంటే మీకు రైట్ బ్రెయిన్ స్ట్రాంగ్ అనమాట. ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ అంటే రైట్ బ్రెయిన్ స్ట్రాంగ్, లెఫ్ట్ బ్రెయిన్ కొంచెం వీక్. అంటే జువాలజీ, బాటనీ ఇలాంటి ఎక్కువ చదవాల్సిన ఉంటే దాన్ని లెఫ్ట్ బ్రెయిన్ అంటారు. ఇలాంటప్పుడు 2 ఇంట్రెస్టింగ్ సబ్జెక్టుల మధ్యలో ఈ వీక్ సబ్జెక్ట్ పెట్టుకోండి. కొంచెంసేపు ఫిజిక్స్ చదివి, తర్వాత జువాలజీ చదివి, తర్వాత మ్యాథమెటిక్స్ చేయండి. పడుకోబోయే ముందు మ్యాథమెటిక్స్ చేస్తే కొంచెం నిద్ర దూరంగా ఉంటుంది, పెన్తో చేయాలి కాబట్టి. ఇది ఒక టెక్నిక్. ఆల్వేస్ శాండ్విచ్ ది అన్ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ బిట్వీన్ 2 ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, నెవర్ డిస్కస్ ఆన్సర్స్ ఆఫ్టర్ ది ఎగ్జామ్. చాలామంది పిల్లలు ఎగ్జామ్ అయిన తర్వాత బయటకు వచ్చి ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తూ ఉంటారు, ఈ ఆన్సర్ కరెక్టేనా, ఈ ఆన్సర్ తప్ప, ఈ ఆన్సర్ కరెక్ట్. నీ ఫ్రెండ్ అంటే ఎవడు? నీ స్టాండర్డ్ ఉన్నవాడు, అతనే మహామేధావి కాదు. నువ్వు 2+2 3 అని రాసావు, నీ ఫ్రెండ్ 5 అని రాశాడు. వాడితో డిస్కస్ చేస్తే వాడు ఆన్సర్ 5 అన్నాడు, ఇంకో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు, వాడు 1 అని రాశాడు. అప్పుడు నీ మనసు పాడవుతుంది, నెక్స్ట్ ఎగ్జామ్కి మూడ్ పాడవుతుంది. రాసేసింది ఇలాగో రాసేసావు, అనవసరంగా మూడ్ పాడు చేసుకుంటేందుకు? సో పరీక్షలు అయిన తర్వాత ఏం రాసామో అనేది మర్చిపోండి. అయిందేదో అయిపోయింది, నెక్స్ట్ ప్రశ్నకి, నెక్స్ట్ ఎగ్జామ్కి మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. డెవలప్ 1-2 డాన్ టెక్నిక్ అని ఇంకో టెక్నిక్, అద్భుతమైన టెక్నిక్ అది. విద్యార్థుల్లో ఆ మాటకు వస్తే, విద్యార్థుల్లోనే కాదు ప్రతి మనిషిలోనూ ఎర్లీ మార్నింగ్ టైం మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, కాన్సన్ట్రేషన్ పీక్లో ఉంటుంది, దాన్ని బ్రహ్మ సమయము అంటారు. దురదృష్టవశాత్తు మనిషికి రోజుకి ఒకటే బ్రహ్మ సమయం ఉంటుంది, తెల్లవారుజాము. కానీ తెలివైన విద్యార్థి పరీక్షల ముందు 2 బ్రహ్మ సమయాలను ఏర్పరచుకుంటాడు. ఇదో టెక్నిక్. పరీక్షల ముందు ప్రిపరేషన్ హాలిడేస్ అని ఇస్తారు. మధ్యాహ్నం పూట ఒక 1/2 అవర్ నిద్రపోండి. నిద్రపోవడం అంటే ఇట్స్ ఎ న్యాపింగ్. ఇది ఎన్టీ రామారావు గారు, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ అందరూ న్యాపింగ్ చేస్తారంటే, ప్రయాణాల్లోనూ ఏమాత్రం టైం దొరికినా ఒక అరగంట కళ్ళు మూసుకొని రిలాక్స్ అవుతారు. మళ్ళీ కళ్ళు తెరిచేసరికి చాలా ఫ్రెష్గా ఉంటారు. దీన్నే బ్రహ్మ సమయము అంటారు. మీరు మధ్యాహ్నం ఒక అరగంట నిద్రపోయి లేచి 4:00కి బ్రష్ చేసుకోండి లేవగానే. అంటే మీరు ఒక ఆర్టిఫిషియల్ ఉదయాన్నే సృష్టించుకుంటున్నారు అన్నమాట. బ్రష్ చేసుకొని స్నానం చేయండి. మళ్ళీ 4:00కి కర్టెన్స్ అన్నీ వేసుకొని, టేబుల్ లైట్ పెట్టుకొని, సుప్రభాతం వింటూ మీ దినచర్యను స్టార్ట్ చేయండి. మిగతా ప్రపంచాన్ని అందరికీ అది మార్నింగ్ 5:00, మీకు ఈవినింగ్ 5:00 కూడా మార్నింగ్ 5:00 అవుతుంది. ఒక కృత్రిమమైన ఉదయాన్ని, ఒక కృత్రిమమైన ఆర్టిఫిషియల్ బ్రహ్మ సమయాన్ని మీరు ట్రై చేసుకోవడం ద్వారా
ఏకాగ్రతని రోజుకి రెండుసార్లు పెంచుకుంటున్నాను అన్నమాట. దీన్ని వన్ డే టూ డాన్స్ టెక్నిక్ అంటారు. చదువుకి సంబంధించిన మరో ముఖ్యమైన విషయం, చాలా ఈజీగా మీరు ప్రాక్టీస్ చేయగలిగే విషయం ఏంటంటే, అవాయిడ్ సెల్ ఫోన్ టాకింగ్, చాటింగ్, టీవీ, ఇవన్నీ రోజుకి గంట సేపు మాత్రమే అలవాటు చేసుకోండి. ఒక గంట సేపు వాటిని ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకో డిఫరెంట్ ప్రక్రియకి వెళ్ళండి. అంటే పెయింటింగ్ వేయటం కానీ, స్పోర్ట్స్ కానీ, మ్యూజిక్ కానీ, ఇలా చేయటం ద్వారా మీకు రిలాక్సేషన్ ఉంటుంది. మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను, అనారోగ్యకరమైన హ్యాబిట్స్ అన్నీ చాలా ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయండి మొదట్లో, కానీ వయసు పెరిగే కొద్దీ విషాదానికి దారితీస్తాయి. డ్రింక్స్, సిగరెట్స్, ఫ్రెండ్స్ అన్నీ కలుపుతున్నాను చూడండి, ఫ్రెండ్స్ని కూడా డ్రింక్స్ సిగరెట్స్తో కలుపుతున్నాను, చాటింగ్, ఇవన్నీ చాలా అద్భుతమైన ఆనందాన్ని ఇస్తాయి. ఒక వ్యక్తికి మ్యూజిక్ ఇంట్రెస్ట్, చదువు ఉంది, చదువు బోర్ కొట్టినప్పుడు మ్యూజిక్కి, మ్యూజిక్ బోర్ కొట్టినప్పుడు ఒక 5 నిమిషాలు ఫ్రెండ్స్తో మాట్లాడటానికి, మళ్ళీ చదువుకి ఇలా వెళ్ళాడు అనుకోండి, చదువు మ్యూజిక్ డెవలప్ అవుతాయి. కానీ ఫ్రెండ్స్తో మాట్లాడటం, చాటింగ్, డ్రింక్స్, సిగరెట్స్ ఇవన్నీ తాత్కాలికమైన ఆనందాన్ని ఇచ్చేసరికి వీటి మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయి వీటి మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సో కొంచెం కఠినమైన, దీన్నే నిర్వాణ యోగం అంటారు. ఈ చాటింగ్ డ్రింక్స్ అవన్నీ గంట సేపు నేను పూర్తిగా మానేయమంటాను లేదు, రోజుకి గంటకి రిస్ట్రిక్ట్ చేయండి, చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. నా ఎక్స్పీరియన్స్తో, నా ఇంటర్వ్యూల్లో నేను ఉన్న ఎక్స్పీరియన్స్తో చెప్పేది ఏంటంటే, మన పిల్లలు ఇంగ్లీష్లో సరిగ్గా మాట్లాడలేరు. నీకు ఎంత జ్ఞానం ఉన్నా ఇంగ్లీషు ఒక బిర్యానీలో జీడిపప్పులాగానో, బిర్యానీలో వేయించిన ఉల్లిపాయ ముక్కల్లాగానో ఆ ఫ్లేవర్ని ఇస్తుంది. కాబట్టి నీ ఫ్రెండ్స్తో వీలైనంత వరకు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేయి. మీ ఫ్రెండ్స్ బ్యాచ్ అందరిలోనూ, కాలేజీలోనూ, స్కూల్లోనూ ఒక రిస్ట్రిక్షన్ పెట్టుకోండి. వారానికి ఒకరోజు, గురువారం, బుధవారం తప్పకుండా ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. తెలుగులో మాట్లాడితే రూపాయి 2 రూపాయలు ఫైన్ అనుకుంటే ఆటోమేటిక్గా ఇంగ్లీష్లో మాట్లాడటం వచ్చేస్తుంది. అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్, రోడ్డు మీద గమనిస్తూ ఉంటాం, చెవుల్లో సెల్ ఫోన్స్ పెట్టుకొని ఈ బాయ్ ఫ్రెండ్స్తోనూ, గర్ల్ ఫ్రెండ్స్తోనూ, లేకపోతే ఫ్రెండ్స్తోనూ మాట్లాడుతూ ఉంటారు. ఈ నడవటం అనే, నడవటం వల్ల వచ్చే బోర్ కానీ, నడవటం వల్ల ఫుట్పాత్ మీద నడవటం వల్ల వచ్చే చిరాకు కానీ, ఈ అలసట కానీ తగ్గించుకోవడానికి దీన్ని ఒక ఆయుధంలాగా ఉపయోగిస్తారు. ఇది చాలా డేంజరస్, ప్లస్ చాలా అనారోగ్యం, మానసికమైన అనారోగ్యానికి దారితీస్తుంది. నీ చెవులు వినటానికి అలవాటు పడ్డాయి, నీ కళ్ళు చూడటానికి అలవాటు పడ్డాయి. నువ్వు రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ప్రకృతిని చూసుకుంటూ వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా నీ ఆలోచనలన్నీ విస్తృతంగా సాగుతూ ఉంటాయి. అది సినిమా ఆలోచనలు అవ్వచ్చు, స్పోర్ట్స్ ఆలోచన, ఏదైనా ఒకటి ఆలోచనలు బ్రెయిన్ సాగుతూనే ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే సెల్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడుకుంటూ డ్రైవ్ చేసినా, నడిచినా, చేసావో, నీ కాన్సన్ట్రేషన్ అంతా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో ఆ సంభాషణ మీదే వస్తుంది. దానివల్ల మైండ్ ఎప్పుడు కాన్వర్జేషన్ విందామా అని పంచజ్ఞానేంద్రియాల్లో ఒక ఇంద్రియం దానికి అలవాటు పడిపోతుంది. దానివల్ల మైండ్ తలకు పవర్ తగ్గిపోతుంది. ఇవి సూత్రాలండి. ఈ 10 సూత్రాలు మీరు కానీ ఆచరిస్తే షూర్గా చెప్తున్నాను, ఇప్పుడు వచ్చే మార్కుల కన్నా కనీసం 4-5 మార్కులు ఎక్కువ వస్తాయి. ట్రై టు ప్రాక్టీస్ దెమ్. మళ్ళీ వచ్చేవారం కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.